నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మీరు హెమరాయిడ్, ఫిజర్స్, ఫిస్టులతో బాధపడుతున్నారా? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? వాటి అంటే ఆ మూడింటికి మధ్య ఉన్న తేడాలేంటి? ఇలాంటి వివరాలన్నీ అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోకోర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇనామ్ గారు. మరిన్ని సలహాలు, సూచనల కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో హెమరాయిడ్ అని మీరు మెన్షన్ చేశారు ఇక్కడ. సో హెమరాయిడ్ అంటే ఏంటి? హెమరాయిడ్స్ అంటే ఇది ఒక మెడికల్ టర్మినాలజీ ఫర్ పైల్స్ అన్నమాట. మన అందరికీ పైల్స్ అని తెలుసు, బట్ హెమరాయిడ్ ఇస్ ఆల్సో ద సేమ్ థింగ్. దీనికి తెలుగులో అర్షమూలలు అంటాము. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లం అన్నమాట. ఆల్మోస్ట్ 80% జనాలకు ఈ ప్రాబ్లం వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా వచ్చి వెళ్ళడం అనేది జరుగుతుంది. కొంతమందికి సింప్టమ్స్ ఉంటాయి, కొంతమందికి సింప్టమ్స్ ఉండవు. కానీ సింప్టమ్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా స్టేజెస్ ఎక్కువైన తర్వాత, చాలా పెరిగిపోయిన తర్వాతనే డాక్టర్ దగ్గర వెళ్తారు. బికాస్ మొహమాట పడి ఎవరికి చెప్తే ఏమనుకుంటారు అన్నట్లు. సో ఆ ఫీలింగ్లో, ఆ మొహమాటలు ఏమవుతుందంటే డైరెక్ట్ ఆపరేషన్ స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే అవాయిడ్ ఎలా చేయవచ్చు, ఆపరేషన్ని మనం ఎలా అవాయిడ్ చేయవచ్చు, ఈ లక్షణాలు స్టార్టింగ్లో ఎలా ఉంటాయి, ఎలా ఐడెంటిఫై చేయాలి, అండ్ ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఈ పైల్స్ అనేది మనకు రాకుండా ఉంటుంది అన్నట్లు ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. సో పైల్స్ అనే కంటే హెమరాయిడ్ అంటే కొంచెం వినడానికి, వాళ్ళు చెప్పుకోవడానికి కూడా పాష్ లాగా అనిపిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు 100%లో ఎంతమంది ఈ మూడిట్లతో సఫర్ అవుతున్నారు అంటారు? ఆల్మోస్ట్ 80% జనాలలో ఉంటుందండి. మనకు ఎప్పుడైనా, ఇప్పుడు చూడండి, ఎంతమందికి మోషన్ చేసిన తర్వాత బర్నింగ్ అవ్వదు వాళ్ళ లైఫ్ టైంలో, ఎప్పుడైనా అయి ఉంటుంది. మోషన్ వెళ్ళొచ్చినాము, ఒక 10-15 మినిట్స్ వరకు మనకు బర్నింగ్ అవుతుంది. బర్నింగ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఫిషర్. మీకు మోషన్స్ హార్డ్ రావడం చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఏదో బిర్యానీ తిన్నాము, నాన్ వెజెస్ తిన్నాము, వాటర్ తక్కువ తాగినాము, మోషన్స్ హార్డ్ రావడం. మోషన్స్ హార్డ్ వచ్చాయా మీకు ఖచ్చితంగా అక్కడ బర్నింగ్ ఉంటుంది. బర్నింగ్ అంటే ఫిషర్. ఫిషర్ అంటే నథింగ్ బట్ అ కట్, యానల్ ఏరియా, మలద్వారం దగ్గర మీకు ఒక చిన్న కట్ రావడం జరుగుతుంది. అది సెల్ఫ్ హీలింగ్ ఉంటుందన్నమాట. వారం లోపల్లోనే తక్కువైపోతుంది, కొంతమందికి 2-3 రోజుల్లోనే తక్కువ అవుతుంది. కొంతమందికి వాళ్ళకు ఫిషర్ చాలా పెరిగిపోయినప్పుడు వరకు ఏమవుతుందంటే వాళ్ళు మందులు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో స్టార్టింగ్లో ఒకవేళ మీకు బ్లీడింగ్ అనేది ఏం లేదు, స్లైట్ ఒక బర్నింగ్ అనేది అనిపిస్తుంది, 2-3 రోజుల్లో తక్కువైపోయిందంటే ఏమీ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికైనా అలాగే ఎక్కువ రోజుల వరకు ఉంటుంది అంటే టేక్ ఇట్ యాజ్ అ రెడ్ ఫ్లాగ్, డేంజర్ అని అనుకొని వెంటనే డాక్టర్కి కలవాలి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. లేదంటే పెరిగిపోయింది అనుకోండి, యూ హ్యావ్ టు గో టువర్డ్స్ ఆపరేషన్. సో అదంతా అవసరం రాకుండా ఇనీషియల్ స్టేజెస్లోనే పట్టుకోవాలన్నమాట. ఓకే. సో మనం తినే ఫుడ్ హ్యాబిట్స్, తీసుకునే ఫుడ్ వల్లే ఇది ఎఫెక్ట్ అవుతుందని చాలా మంది అంటూ ఉంటారు. మెయిన్ రీజన్ వచ్చి కాన్స్టిపేషన్. ఎస్. సో అది ఎలా ట్రిగర్ చేస్తుంది అంటారు సార్ ఈ మూడింటి మీద? సో ఎలా కాన్స్టిపేషన్ ట్రిగర్ చేస్తుంది అంటే, కాన్స్టిపేషన్ ఏంటి మనం అర్థం చేసుకోవాలి. మోషన్స్ హార్డ్ రావడం, మోషన్ పాస్ చేయడానికి డిఫికల్టీ అవ్వడం, కొంచెం ఎక్కువగా స్ట్రెయిన్ వేయాల్సిన అవసరం అనేది రావడం, దిస్ ఈస్ కాల్డ్ అస్ కాన్స్టిపేషన్. సో కాన్స్టిపేషన్ అయిన తర్వాత ఏమవుతుంది, మన రెక్టమ్ ఏరియా, రెక్టమ్ అంటే పెద్ద పేగు, ఇక్కడ ఫీసెస్ వచ్చి ఆగుతాయి, వేస్ట్ మెటీరియల్ వచ్చి అక్కడ ఆగుతుంది. ఆ ఏరియాలో మనకు 3 కుషన్స్ ఉంటాయి లోపల. సో అదేం చేస్తుందంటే మోషన్స్ బయటికి రాకుండా, మనకు తెలియకుండా బయటికి రాకూడదు అన్నట్లు టైట్ ఉంటుందన్నమాట అది. సో ఆ కుషన్స్లో మీరు మోషన్స్ చేస్తున్నప్పుడు రాపిడి వస్తుందన్నమాట. బికాజ్ హార్డ్ ఉంది స్టూల్, ఆ హార్డ్ స్టూల్ మూలన అది రాపిడ్ అవ్వుకుంటూ బయటికి రావడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ దట్ ఫ్రిక్షన్ అక్కడ ఉన్న నరాలు, రక్త సంచాలనం చేసే నరాలు ఉబ్బిపోవడం జరుగుతుంది. బికాస్ కాన్స్టాంట్లీ మీకు అక్కడ రాపిడ్ ఉంది కాబట్టి, సో ఆ ఉబ్బిపోయిన రక్త సంచాలనం చేసే నరాలనే మనం హెమోరాయిడ్స్,
పైల్స్ అడ్షములలు అన్నట్లు చెప్తాము. అవి వేరేది ఏం కాదు, అవి రక్త సంచాలనం చేసే నరాలే ఉబ్బిపోతాయి. వాటి ప్లేస్ లో అవి ఉంటాయి, వాటిని అలా రప్చర్ అవడం వల్ల అవి టర్న్ అవుతాయి అంట. Yes, రప్చర్ అనేది కాదు, దాని మీద ప్రెషర్ పడడం వల్ల ఉబ్బుతాయి. ఉబ్బిన తర్వాత రప్చర్ అయితే బ్లీడింగ్ అవుతుంది అన్నమాట. Yes, సో దిస్ ఈజ్ హెమోరాయిడ్స్. హెమోరాయిడ్స్ అంటే పైల్స్. ఇప్పుడు పైల్స్లో కూడా చాలా మందికి కొంచెం డౌట్ ఉంటుంది, నాకేం కనబడతలేదండి, నొప్పియే వస్తుంది అంటారు. సో పైల్స్లో రెండు రకాలు ఉంటాయి మీకు. ఒకటి ఇంటర్నల్ పైల్ అంటాము హెమోరాయిడ్స్, ఇంకొకటి ఎక్స్టర్నల్ హెమోరాయిడ్స్ అంటాం అన్నమాట. ఇంటర్నల్ హెమోరాయిడ్స్ మీకు కనబడవు, ఇనీషియల్ స్టేజెస్లో అయితే అస్సలు కనబడదు. కానీ స్టేజెస్ పెరిగినాయి అనుకోండి, ఎక్కువైంది ఇంటర్నల్ హెమోరాయిడ్ అంటే లోపల నుంచి బయటికి రావడం జరుగుతుంది. అది కూడా ఎట్లా ఉంటుంది, మీరు మోషన్ చేయడానికి కూర్చుంటే అది బయటికి రావడం జరుగుతుంది, బయటికి కనబడుతూ ఉంటుంది. మీరు ఫ్రెష్ అయ్యి లేచారనుకోండి, లేచినప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది ఆటోమేటికల్లీ, ఏం చేయాల్సిన అవసరం ఉండదు. దిస్ ఈజ్ సెకండ్ స్టేజ్ అన్నమాట. థర్డ్ స్టేజ్లో ఏమవుతుంది, మోషన్ చేస్తున్నప్పుడు లాట్రిన్ పోతున్నప్పుడు మీరు కూర్చుంటే బయటికి వచ్చేస్తుంది. మోషన్ చేసిన తర్వాత మీరు లేస్తారు కదా, ఆ టైంలో ఆటోమేటిక్ లోపల పోదు, కొంచెం ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ థర్డ్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్లో అది కంటిన్యూ బయటే కనబడుతూ ఉంటుంది, లోపల నుంచి బయటికి వచ్చి కనబడుతుంది. ఇట్ ఈస్ ఇంటర్నో ఎక్స్టర్నల్ హెమోరాయిడ్. అది ఇంటర్నల్ హెమోరాయిడ్లోనే తీసుకుంటాం, కానీ అడ్వాన్స్ స్టేజ్. ఎక్స్టర్నల్ హెమోరాయిడ్ అంటే, ఎక్స్టర్నల్ పైల్ అంటే మనకు లోపల నుంచి బయటికి రాదది, బయటే మీకు ఒక వాపులాగా కనబడడం జరుగుతుంది. అది వెరీ పెయిన్ఫుల్ ఉంటుంది, అది మీరు కూర్చోవాలి అంటే కూడా చాలా పెయిన్ఫుల్ కండిషన్ అన్నమాట. అలాంటి వాళ్ళకి ఒక స్పెషల్ చైర్స్ అనేది ఉంటాయి, కుషన్స్ ఉంటుంది అన్నమాట, దాని మీద కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. సో దట్ ఈస్ ఎక్స్టర్నల్ పైల్ అన్నమాట. సో ఇలా రెండు రకాల పైల్స్ ఉంటుంది. ఇంటర్నల్లో కూడా ఇన్ని డిఫరెంట్ స్టేజెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటే, హౌ టు ఐడెంటిఫై, దీస్ ఆర్ ద సైన్స్ అంటే మనకు కనబడుతున్నాయి ఇవి. సో లక్షణాలు అంటే మనం ఫీల్ అవుతాము, సిమ్టమ్స్ అంటాం దానికి. సో ఏం సిమ్టమ్స్ ఉంటాయి అన్నట్లు చూసుకుంటే, పైల్స్లో హెమోరాయిడ్స్లో మీకు చాలామంది ఇది అబ్జర్వ్ చేసే ఉంటారు, ఎప్పుడైనా ఒక్కసారి వాళ్లకు బ్లీడింగ్ అవుతుంది మోషన్స్లో, నొప్పి ఏమి ఉండదు, ఒకసారి బ్లీడింగ్ అయింది మనం ఏమనుకుంటాము, ఏదో వేడి తిన్నాము దానివల్ల మనకు బ్లీడింగ్ అయింది అన్నట్లు మనం అనుకుంటాము. కానీ అది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెమోరాయిడ్లో మీకు బ్లీడింగ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అది రెగ్యులర్ కూడా ఉండదు, కొన్ని రోజులుండి మళ్ళీ ఆగిపోవడం, లేదంటే ఒక్కసారి ఉండి మళ్ళీ 2 మంత్స్ 1 మంత్ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా రావడం అనేది జరుగుతుంది. ఇలా అవుతుంది అంటే దిస్ ఈజ్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెమోరాయిడ్. అదే మనం ఇక్కడే దీనికి ఐడెంటిఫై చేసుకొని ఇక్కడే మనం జాగ్రత్తలు తీసుకున్నామనుకోండి, సెకండ్ స్టేజ్కి పోదు. లేదంటే సెకండ్ స్టేజ్కి ఈ కేసు వెళ్ళిపోయింది పైల్స్ది అంటే అప్పుడేమవుతుంది, మనకు బ్లీడింగ్ కూడా ఉంటుంది, నొప్పి కూడా ఉంటుంది, కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, దురదలవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా మనం దీనికి లైట్ తీసుకున్నాము అంటే థర్డ్ స్టేజ్లో మీకు విపరీతంగా బ్లీడింగ్, వెనెవర్ యు పాస్ టూల్ అంటే మోషన్కి వెళ్ళినప్పుడు మాత్రం మీకు బ్లీడింగ్ ఖచ్చితంగా అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఆ ఏరియా తడిలాగా అనిపిస్తూ ఉంటుంది, దురదలవుతూ ఉంటుంది, విపరీతంగా పెయిన్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఎట్లా అంటే మోషన్స్ వస్తుంది ఇప్పుడు అంటే పెయిన్ స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది. మోషన్ చేస్తున్నప్పుడు నరకం అంత నొప్పి అనేది ఉంటుంది అన్నమాట. మోషన్ పాస్ చేసిన తర్వాత 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ వరకు కూడా చాలామందికి పెయిన్ రావడం జరుగుతుంది. ఇది థర్డ్. ఫోర్త్ స్టేజ్లో మీకు కాన్స్టాంట్లీ మీరు మోషన్ చేసినప్పుడు కాకుండా నార్మల్ టైంలో కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఆపరేషన్ వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఈ లక్షణాలు ఒకవేళ ఎవరికైనా ఉన్నాయి అంటే వాళ్లకు హెమోరాయిడ్స్, పైల్స్, అర్షములు ఉన్నాయి అన్నట్లు అర్థం. దీనికి వితౌట్ ఆపరేషన్, వితౌట్ సర్జరీ, ఓన్లీ విత్ ద మెడికేషన్స్, ఓన్లీ విత్ హోమియోపతిక్ మెడిసిన్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ పర్మినెంట్ సొల్యూషన్ మనం దీనికి ఈజీలీ ట్రీట్ చేయవచ్చు అన్నమాట. ఓకే, మీరు స్టార్టింగ్లోనే చెప్పారు అంటే లక్షణాలు ఎవరికైనా వచ్చి వెళ్ళుంటుంది అని అన్నారు. Yes. సో ఫస్ట్ స్టేజ్లో ఉండి మనం సఫర్ అవుతున్నామని పేషెంట్ ఎలా తెలుసుకోవచ్చు అంటారు?
ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఫస్ట్ స్టేజ్లో నేను చెప్పినట్టు బ్లీడింగ్ అవుద్ది, ఎప్పుడైనా ఒకసారి బ్లీడింగ్ అయింది, సో అప్పుడే మనం అర్థం చేసుకోవాలి కేవై నాకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ పైల్ ఉంది, వచ్చేసింది. ఆ పైల్ వచ్చి పెరిగి రప్చర్ అయితేనే బ్లీడింగ్ వస్తుంది మీకు. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ పైల్ ఉంది అని ఇక్కడే అర్థం చేసుకొని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు పెద్దగా మెడిసిన్ వాడాల్సిన అవసరం అనేది మ్యాక్సిమం పేషెంట్స్కి రాదు. సో లైఫ్ స్టైల్ చేంజెస్లో ఏం చేసుకోవాలి, ఏం జాగ్రత్తలు అంటే, ఫస్ట్ థింగ్ మీకు మోషన్స్ హార్డ్ కాకుండా మీరు చూసుకోవాలి. ఎలా, ఇప్పుడు నిన్న ఎందుకు బ్లీడింగ్ అయింది, ఏం తిన్నారు అది మైండ్లో పెట్టుకోవాలి. చలో ఫలానా ఐటెం మీరు బిర్యానీ తిన్నారు, ఈ బిర్యానీ నాకు పడతలేదు, అది దానికి కొన్ని రోజులు అవాయిడ్ చేయాలి. యూజువల్లీ మన ప్రాంతాల్లో బిర్యానీ తింటే ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే, అందులో ఉన్న బాస్మతి రైస్ దట్ ఈస్ వెరీ ఫైన్లీ పాలిష్డ్ రైస్, దాంట్లో ఫైబర్ ఉండదు. మనం అదే తింటాము, ఫైబర్ లేనప్పుడు ఏమవుతుంది, మనకు మలబద్ధకం అవుతుంది. అలా బిర్యానీ కూడా తినాలి అండ్ పైల్స్ కూడా కాకూడదు అంటే, దాంతో సహా సలాద్ ఐటమ్ మంచిగా తీసుకోవాలి అండ్ కర్డ్ అనేది మంచిగా తీసుకోవాలి అండ్ వాటర్ ఇంటేక్ మంచిగా తీసుకోవాలి. సో ఇది అండ్ కొంతమందికి పులుపు తీసుకుంటే వస్తుంది, కొంతమందికి మసాలా ఐటమ్స్ తీసుకుంటే ఉంటుంది. కాబట్టి కొన్ని రోజుల వరకు ఇది అవాయిడ్ చేయాలి. ఫస్ట్ థింగ్ వాటర్ ఇంటేక్ మంచిగా తీసుకుంటూ ఉండాలి, 3 లీటర్స్ అయినా వాటర్ రెగ్యులర్లీ పోవాలి, రెగ్యులర్ ఇంటర్వెల్ మీద. మార్నింగ్ 1 లీటర్, ఆఫ్టర్నూన్ నైట్ 1 లీటర్ అలా కాకుండా గంట గంటకి 1 గ్లాస్ అన్నట్లు మనం తీసుకోవాలి. ఫ్రూట్స్ అనేది మంచిగా తినాలి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మంచిగా తినాలి. ఇలా చేసుకున్నామనుకోండి ఫస్ట్ స్టేజ్లోనే ఏ మందులు అవసరం ఉండవు. ఇది చేసిన తరువాత కూడా కొంచెం మీకు ప్రాబ్లం అనిపిస్తూనే ఉంది అంటే, వీఆర్ హియర్ ఫర్ యూ. వితౌట్ ఎనీ ఆపరేషన్ మనం మందులతోనే శాశ్వతంగా దీనికి తక్కువ చేసుకోవచ్చు. అండ్ ఈ వ్యాధి ఎలాంటిది అంటే, చాలామంది మా దగ్గర ఆపరేషన్ తర్వాతనే వస్తారు. సార్ ఒకసారి ఆపరేషన్ చేసుకున్నాము, మళ్ళీ పైల్స్ వచ్చిందండి, ఒకసారి రెండుసారి కూడా అలా జరుగుతుంది. సో ఇనీషియల్ డేస్లోనే ఐడెంటిఫై చేయండి, హోమియోపతిక్ మెడిసిన్ తీసుకోండి, పూర్తిగా నార్మల్ అవుతుంది అన్నమాట. ఓకే, రేర్ కేసెస్ అంటారా రెగ్యులర్ అంటారా ఆపరేషన్ తర్వాత కూడా మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ కోసం? అది రెగ్యులర్ కేసెస్ అండి. ఓకే, డిపెండ్స్, జస్ట్ టైం డిఫరెన్స్ ఉంటుంది. కొంతమందికి సంవత్సరం తర్వాత రావచ్చు, కొంతమందికి 2 to 3 మంత్స్లో కూడా వస్తుంది, కొంతమందికి 3-4 ఇయర్స్ తర్వాత వస్తుంది. టైం డిఫరెన్స్ కానీ నార్మల్లీ అలా జరుగుతుంది. అలా ఎందుకు జరుగుతుంది అది కూడా చెప్తాను. సి, ఆపరేషన్లో ఏమవుతుంది, మనం పైల్స్ని తీసేస్తాము. కానీ మీకు పైల్స్ ఎందుకు వచ్చిందండి, ఏం రీజన్ ఉంది పైల్స్ రావడానికి, మీ డైజెషన్ కరెక్ట్ లేదు కాబట్టి, మీకు మోషన్స్ ఇబ్బందులు అనేది ఉంది కాబట్టి. ఆపరేషన్లో మనం మోషన్ ఇబ్బందిని అయితే క్లియర్ చెయ్యము కదా, సో అగైన్ ఆ ప్రాబ్లం అలాగే ఉండడం మూలన మీకు మళ్ళీ రీఅపియర్ అవుతుంది. సో హోమియోపతిలో మేము ట్రీట్మెంట్ ఏమి ఇస్తాము, 2 రకాల ట్రీట్మెంట్ ఇస్తాము పేషెంట్కి. ఒకటైతే పైల్స్ తక్కువైపోవాలన్నట్లు ఇస్తాము, రెండోది మీ డైజెషన్ కరెక్ట్ అవ్వాలి అన్నట్లు ఇస్తాము. ఏమి తిన్నా కూడా అరిగిపోవాలి ఈజీలీ, ఏమీ సెన్సిటివిటీస్ ఉండకూడదు, కాన్స్టిపేషన్ రాకూడదు, అలాగే మళ్ళీ లూజ్ మోషన్స్ అవుతాయి కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. సో డైజెషన్ కరెక్ట్ చేసి లూజ్ మోషన్స్ కాకుండా, మోషన్స్ హార్డ్ రాకుండా ఇవన్నీ కరెక్ట్ చేస్తాం కాబట్టి మళ్ళీ రాదు ఇది అన్నట్లు చెప్తాము. ఇది చెయ్యలేదనుకోండి, డైజెషన్ కరెక్ట్ చేయలేదంటే మళ్ళీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కొన్ని కేసెస్లో ఏమవుతుంది, ఇది ఓన్లీ బికాజ్ ఆఫ్ మోషన్ కాకుండా బికాజ్ ఆఫ్ అనదర్ డిసీజెస్ కూడా వస్తుంది. అంటే ఐబిఎస్ కానీ, కొలైటిస్ కానీ, ఇలాంటి ఇబ్బందులు కొంతమందికి ఉంటుంది, వాళ్ళకు తెలియదు. సో ఆ వ్యాధులు మూలన మీకు పైల్స్ వస్తుంది అన్నమాట. సో ఆ వ్యాధులు ఎట్లా ఉంటాయి అంటే, కొంతమందికి అలవాటు ఉంటుంది తిన్న తర్వాత వెంటనే మోషన్కి వెళ్ళాలి, బాత్రూమ్కి వెళ్ళాలి అన్నట్లు ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఇది నార్మల్ అనుకుంటారు వాళ్ళు, కానీ అది నార్మల్ కాదు. తిన్న తర్వాత వెంటనే, ఏదైనా తాగిన తర్వాత వెంటనే వాష్రూమ్కి వెళ్ళాలి అంటే దట్ మైట్ బి ఐబిఎస్ ప్రాబ్లం. మోషన్ చేసే ముందు కొంచెం కడుపు నోస్తుంది అంటే కొలైటిస్ ప్రాబ్లం కావచ్చు. సో దీని కూడా ఐడెంటిఫై చేసి ఈ వ్యాధులతో సహా ట్రీట్మెంట్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి శాశ్వతంగా ప్రాబ్లం అనేది తక్కువ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే
తర్వాత వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుందా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఇద్దరు ఫర్ ఎగ్జాంపుల్గా ఇద్దరు ఉన్నారు, సేమ్ లైఫ్ స్టైల్ జీవిస్తున్నారు, సేమ్ డైట్ తింటున్నారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎవరు ఫ్యామిలీలో హిస్టరీ ఉంది అంటే ఎవరు మమ్మీ డాడీ వాళ్ళ తాత ముత్తాతల్లో ఎవరికైనా ఈ పైల్స్ ఇబ్బందులు ఉంటే వాళ్ళలో తొందరగా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకు కంపారిటివ్లీ టు ద అదర్ పర్సన్. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో లేదనుకోండి వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, కానీ కొంచెం లేట్ వస్తుంది. కానీ మీ ఫ్యామిలీలో ఒకవేళ ఉంది అంటే మీ లైఫ్ స్టైల్ మాత్రం కరెక్ట్ ఉండాలి, లేదంటే ఎప్పుడైనా మీకు ప్రాబ్లం రావచ్చు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రాబ్లం మీకు వచ్చేస్తుంది. సో ఇది మీకు ఫెమిలియల్ టెండెన్సీ వల్ల కూడా వస్తుంది, ఇది మీకు ఎక్సెసివ్ కూర్చోవడం వల్ల కూడా వస్తుంది, ఇది మీకు మోషన్స్ అనే ప్రాబ్లం అవ్వడం వల్ల కూడా ఉంటుంది. చాలామందికి తెలియదు బాత్రూంలో ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్, కొంతమంది ఏంటంటే మొబైల్ తీసుకొని వెళ్ళిపోతారు, 15-20 మినిట్ బాత్రూంలో ఉంటారు. సో అలా ఎక్సెసివ్ ఆ పొజిషన్లో స్క్వాటరింగ్ పొజిషన్లో కూర్చోవడం మూలాన కూడా పైల్స్ కొంతమందికి రావడం జరుగుతుంది. సో ఈ అలవాటలు కూడా మనం చేంజ్ చేసుకోవాలి, చేంజ్ చేసుకుని మెడిసిన్స్ తీసుకుంటే యూ విల్ బి ఫైన్ అన్నమాట. ఓకే, సో పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, yes, తేడా. సో పైల్స్, ఫిషర్, ఫిస్టులా మూడు డిసీజెస్ కూడా ఆనోరెక్టల్ డిసీజెస్, అంటే మలద్వారం దగ్గర వచ్చే డిసీజెస్ మూడు కూడా. ఇందులో మెయిన్ ఎక్కువగా వచ్చేది పైల్స్, దాని తర్వాత ఫిషర్. ఫిషర్ అంత పెద్ద ప్రాబ్లం కాదు, కానీ అందరికీ రావడం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా. మేజర్ డిఫరెన్స్ ఏముంటుంది ఇందులో అంటే పైల్స్లో కూడా బ్లీడింగ్, ఫిషర్లో కూడా బ్లీడింగ్ అవుతుంది ఎప్పుడైనా. అండ్ ఫిషర్లో మంట ఎక్కువ ఉండడం జరుగుతుంది, మోషన్ చేసిన తర్వాత మంట అవుతుంది, చేస్తున్నప్పుడు మంట అవుతుంది, అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫిషర్ అని అనుకోవాలి. మంట లేదు, నొప్పి ఉంటుంది అన్నట్లు ఉంటే అది పైల్స్ ఉంది అని అనుకోవాలి. ఇది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ పైల్స్ అండ్ ఫిషర్. పైల్స్లో మీకు టచ్ చేస్తే, అడ్వాన్స్ స్టేజెస్లో టచ్ చేస్తే మీకు ములలు కనబడతాయి, చేతులకి తగులుతాయి, దానికి ప్రెస్ చేస్తే నొప్పి ఉంటుంది, కొంతమందికి నొప్పి అంతగా ఉండకపోవచ్చు. ఫిషర్లో ఇలాంటిది ఏమీ ఉండదు, మీకు చేతులకి తగలడం కానీ ములలు కనిపించడం కానీ ఫిషర్లో ఉండదు. ఓన్లీ కంప్లైంట్ ఈస్ బర్నింగ్, చాలా మంట అయినట్టు అనిపించడం అండ్ బ్లీడింగ్ అవ్వడం, తడి ఉండడం, ఇది ఫిషర్లో చూస్తాము. ఫిస్టులా అంటే ఇది కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం. ఇందులో ఏమవుతుందంటే అండి, స్టార్టింగ్ స్టేజ్లో మీకు ఒక చిన్న పుండు అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏమనుకుంటాం, పింపుల్ వచ్చిందేమో, ఫేస్లో పింపుల్ వస్తుంది కదా, అలాగే పింపుల్ లాగా ఏదో కురుపు వచ్చింది అన్నట్లు అనుకుంటాము. ఆ పుండుకి మనం ట్రీట్మెంట్ తీసుకోలేదు, అది తక్కువ కాలేదు అంటే ఆ ఏరియాలో, బటక్స్ ఏరియాలో అంటే వెనుక ఆ సీట్ దగ్గర మీకు ఈ ప్రాబ్లం మెల్లగా పెరుగుతుంది అన్నమాట. చిన్న పుండు పోయి పెద్దగా అవుతుంది, బయటికి అంతగా కనబడదు, ఆ ఏరియాలో మీకు ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లోపల పెరుగుతుంది అది. అండ్ కొంచెం టచ్ చేస్తున్నప్పుడు హార్డ్ అనిపిస్తుంటుంది, నార్మల్గా ఏమనిపించదు బయట నుంచి చూస్తే, కానీ మీరు అక్కడ టచ్ చేశారా కొంచెం హార్డ్నెస్ అయ్యి పెయిన్ అనిపిస్తుంటుంది. దాని తర్వాత ఆ పుండు కొంచెం పెరిగి బస్ట్ అయిపోతుంది, బస్ట్ అయిపోయి లోపల ఉన్న చీము అంటే పస్, ఆ పస్ మొత్తం బయటికి రావడం జరుగుతుంది. ఒక్కసారి పస్ బయటికి వచ్చేసిందా, ఇది ఏం నొప్పి లేదు అన్నట్లు అనిపిస్తుంది. కానీ ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు, పస్ బయటికి వచ్చిన తర్వాత కూడా మెడిసిన్ వాడాలి, లేదంటే ఏమవుతుంది, లోపల పూర్తిగా పస్ బయటికి రాలేకపోయింది అనుకోండి, కొంచెం ఉండిపోయింది, అలాంటప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ పెరుగుతుంది, మళ్ళీ లోపల పస్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ సైకిల్ మళ్ళీ రిపీటెడ్ జరగడం మూలన లోపల ఉన్న ఆ టనల్ అనేది పెరుగుతూ వస్తుంది అన్నమాట. టనల్ అంటే బయట నుంచి లోపల వరకు ఒక దారిలాగా ఫామ్ అయిపోవడం జరుగుతుంది. ఎంత డీప్ టనల్ ఉంటే అంత ఎక్కువగా మీకు పస్ అనేది రావడం జరుగుతుంది, అంత ఎక్కువ నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని స్టేజెస్లో ఎలా ఉంటుందంటే మంచి కూర్చొని లేస్తున్నప్పుడు కూడా పస్ కారుతుంది,
రోజు పస్ అనేది రావడం, బ్లీడింగ్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఆ టనల్ ఫామ్ అయిపోయి డైరెక్ట్ మీ రెక్టమ్కి అటాచ్ అయిపోతుంది అడ్వాన్స్ స్టేజెస్లో అంటున్నాను. మీరు మోషన్కి వెళ్తే నార్మల్ మలద్వారం నుంచి కూడా మోషన్స్ వస్తుంది, యాప్సెస్ నుంచి కూడా మోషన్ వస్తుంది. సో ఆ తీవ్రత వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ పైల్స్, ఫిషర్ అండ్ ఫిస్టులా అన్నమాట. ఓకే, సో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఎవరిలో మనం చూడొచ్చు అంటారు? యా, ఈ ప్రాబ్లం ఎక్కువగా మనం లేడీస్లో చూస్తూ ఉంటాము. ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ హార్మోన్స్, హార్మోనల్ లెవెల్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి వాళ్లకు. సో బికాస్ ఆఫ్ దట్ థింగ్ ఎస్పెషల్లీ ఇన్ ప్రెగ్నెన్సీ చాలామందికి పైల్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒకటైతే హార్మోన్స్, హార్మోన్స్లో మనకు నరాలు డైలేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ బ్లడ్ అనేది, బ్లడ్ వాల్యూమ్ పెరిగిపోవడం జరుగుతుంది. దాని మూలన కొంచెం ప్రెషర్ నరాల మీద ఎక్కువ ఉంటుంది. దాంతో సహా ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఇవన్నీ కలిసి మనకు పైల్స్ అనేది రావడం జరుగుతాయి. సో యూజువల్లీ ఇది ఎక్కువగా ఫీమేల్స్లో చూస్తూ ఉంటాము. మిడిల్ ఏజెస్ అందరిలో, మిడిల్ ఏజ్లో చూస్తాము. మిడిల్ అంటే 30s తర్వాత అందరిలో ఈ మ్యాక్సిమం జనాలలో ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాము. వై థర్టీస్ అంటే అండి, ఈ టైంకి వచ్చినప్పుడు వరకు మన లైఫ్ స్టైల్ ముందు నుంచే కొంచెం ఖరాబ్ ఉంది. కానీ స్టార్టింగ్ 20s మీకు చాలా బలం ఉంటుంది, బాడీ ఏది తిన్నా అరుగుతుంది అండ్ టాలరెన్స్ మంచిగా ఉంటుంది. 30s వచ్చినప్పుడు వరకు మీరు ఇప్పుడు ముసలోళ్ళు అయిపోతున్నారు, స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఏజ్. సో వీక్ అయిపోవడం, డైజెషన్ వీక్ అయిపోవడం, నిద్ర లేదు అంటే ఇండైజెషన్ అయిపోతుంది, ఏదైనా బయట తిన్నాము అంటే ఇండైజెషన్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ దిస్ థింగ్ మనకు ఈ ఏజ్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటామన్నమాట, ఇన్ మిడిల్ ఏజెస్ 30s. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీళ్ళకి ఎక్కువ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. మరి మేల్స్ వెర్షన్ ఏంటంటారు? మేల్ వర్జన్ అదే, మేల్ వర్జన్ ఓన్లీ ఇన్ 30s రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ దోస్ హు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ అసోసియేటెడ్ డిసీజెస్ లైక్ ఎనీ ట్యూమర్స్ ఇన్ దర్ స్టమక్ ఆర్ ఎల్స్ వాళ్లకు కొలైటిస్ అని ఒక వ్యాధి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే వాళ్లకు ఐబిఎస్ అని ఒక ప్రాబ్లం ఉంటే ఈ ప్రాబ్లం, పైల్స్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మనకు కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటే, అంటే వారంలో 2-3 అనేది వాళ్లకు హార్డ్ స్టూల్సే వస్తున్నాయి, కూర్చుంటే 15-20 అవుతుంది బయటికి పోవడానికి మోషన్స్. లేదంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే మోషన్స్ సాఫ్టే ఉంటాయి కానీ బయటికి రావడానికి అనేది కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ మూలన ఈ పైల్స్ అనబడే వ్యాధి మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఇన్ ఎనీ ఏజ్ గ్రూప్. ఇప్పుడు మీరు 60 ఉన్నారు, మోషన్స్ హార్డ్ అయినాయి అంటే ఆ ఏజ్లో కూడా రావచ్చు, కానీ ఎక్కువగా 30s అట్లా చూస్తూ ఉంటామన్నమాట, బోత్ ఇన్ మేల్స్ అండ్ ద ఫీమేల్స్. ఓకే, సో ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు డైట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్లీపింగ్ కానీ, స్ట్రెస్ కానీ ఇవి కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? డెఫినెట్లీ ఉంటుందండి. లైఫ్ స్టైల్ చేంజెస్లో ద ఫస్ట్ బేసిక్ నుంచి మనం వెళ్తే, ఫస్ట్ అనేది నిద్ర కరెక్ట్ ఉండాలి. నిద్ర కరెక్ట్ లేదు అనుకోండి, అలాంటి సందర్భాల్లో మనకు డైజెషన్ కూడా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. నిద్ర, రాత్రి నిద్ర అది కరెక్ట్, ఇంకా కొంచెం పండుకున్నా కూడా ఫ్రెష్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఒక సైక్రేడియన్ సైకిల్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. సైక్రేడియన్ సైకిల్ అంటే ఎప్పుడు పండుకోవాలి, ఎప్పుడు లేవాలి, రాత్రి ఎందుకు పండుకోవాలి, మార్నింగ్ ఎందుకు పండుకోకూడదు అంటే, రాత్రి పూట ఒక స్పెషల్ హార్మోన్ హైపోథాలమస్ నుంచి రిలీజ్ అవుతుంది, దాని పేరు ఏంటంటే మెలటోనిన్ అని ఉంటుంది అన్నమాట. సో ఈ మెలటోనిన్ ఏం చేస్తుంది, డీప్ స్లీప్ రావాలి అన్నట్లు ఈ హార్మోన్ వస్తుంది, రాత్రి పూట రిలీజ్ అవుతుంది చీకటి ఉన్నప్పుడు. మనం రాత్రి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం, మార్నింగ్ అనేది పండుకుంటున్నాము, ఆ హార్మోన్ రిలీజ్ అవ్వదు, డీప్ స్లీప్ రాదు, ఆర్ఈఎం స్లీప్ అని ఉంటుంది, అది రాదు. రాకపోతే బాడీ డిస్టర్బ్ అయిపోతుంది, మనం ఎంత డీప్ పండుకుంటే అంత బాడీ రీఛార్జ్ అవుతుంది, పండుకోకపోతే రీఛార్జ్ అవ్వదు, ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇది బేసిక్ థింగ్. రెండోది మన డైట్ కరెక్ట్ ఉండాలి. డైట్ కరెక్ట్ అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద టైం
అంటే ఒకరోజు పొద్దున్న లేచి వెంటనే తినేస్తున్నాము, ఇంకొక రోజు లంచ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి లంచ్ చేస్తున్నాము, ఒకరోజు నైట్ 12 o'clock తింటున్నాము, ఒకరోజు నైట్ 9 o'clock తింటున్నాము. ఇలా డిస్టర్బ్డ్ లైఫ్ స్టైల్ అనేది ఉండకూడదు. ఫిక్స్డ్ టైం లేచినామంటే లేచిన వెంటనే 2 గంటల లోపల్లో మనం ఫుడ్ తినాలి, బ్రేక్ఫాస్ట్ తినాలి, అది కరెక్ట్ రూల్ అన్నమాట. మనం అలా చెయ్యము, లేవంగానే తింటాము, లేదంటే బ్రేక్ఫాస్టే స్కిప్ అయిపోవడం జరుగుతుంది. కొంతమంది లేడీస్ ఏం చేస్తారు, వాళ్ళు పొద్దున తొందర లేచి మొత్తం శుభ్రం చేసుకొని అందరికీ పిల్లలకి ఫుడ్ పెట్టి హస్బెండ్ వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అప్పుడు వరకు 5 o'clock నుంచి లేచి 10 బ్రేక్ఫాస్ట్ చేస్తే ఎంత టైం అయిపోయింది? లేవంగానే 2 hours లోపల్లో తినాలి బ్రేక్ఫాస్ట్. దాని తర్వాత లంచ్ స్పెసిఫిక్ టైం, డిన్నర్ స్పెసిఫిక్ టైం, 9 డిన్నర్ అంటే డిన్నర్ చేసుకోవాలి. ఈ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ ఏం తినాలి, ఏం తినాలి అంటే అన్ని ఫుడ్ తినొచ్చు, కానీ కొంతమందికి కొన్ని ఫుడ్స్ పడవు, అది వాళ్ళకు తెలుస్తుంది, ఇది తింటే నాకు ఇబ్బంది అవుతుంది అన్నట్లల్లా కూడా తెలుస్తుంది. అలాంటి ఫుడ్స్ మీరు అవాయిడ్ చేయాలి. స్పెషల్లీ ఆ ఫుడ్స్లో కామన్లీ చూస్తాము నాన్ వెజెస్ అన్నమాట. నాన్ వెజెస్ ఉంటాయి, స్పైసీ ఫుడ్ ఐటమ్స్ అనేది ఉంటుంది, కొంతమందికి పులుపు లాంటి ప్రోడక్ట్స్ కూడా పడవు, దీని నుంచే ట్రిగర్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది కొంచెం అవాయిడ్ చేయాలి. ఎక్కువగా ఏం తినాలి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తినండి, ఫ్రూట్స్ ఎక్కువగా తినండి, దీని నుంచి అన్ని వైటమిన్స్ కూడా వస్తాయి, దీని నుంచి డైజెషన్ కూడా మంచిగా అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేశారు అండ్ ఇనీషియల్ డేస్లోనే మీరు ఐడెంటిఫై చేసుకోగలిగారు నాకు హిమోరాయిడ్స్ పైల్స్ ఉంది, అప్పుడు హోమియోపతిక్ మెడిసిన్స్ తీసుకున్నారు, మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ స్టేజెస్లో కూడా హోమియోపతి వర్క్ చేస్తుంది, టైం పడుతుంది, కానీ అక్కడ కూడా 99% వితౌట్ ఆపరేషన్ వీ కెన్ హ్యాండిల్ ద కేసెస్ అన్నమాట. ఓకే, సో ఆపరేషన్ చేయించుకోవాలి ఇంకా నాతో కాదు అని చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, ఎందుకంటే పెయిన్ భరించలేదు. Yes. సో ఆపరేషన్ అనేది ఏ స్టేజ్లో చేయాలి, అవసరం అంటారా? 4th stage ఆపరేషన్ చేసుకుంటే మంచిదండి. ప్రతి కేసులో దేర్ ఆర్ లిమిటేషన్స్, అంటే కొంతమంది ఏం చేస్తారు, పూర్తిగా పెరిగిపోయినా కూడా ఆపరేషన్తో నాకు భయం అండి, నేనైతే చేసుకోను అంటారు. అలా కూడా కుదరదు, ఒక స్టేజ్ రాగానే మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది కొంచెం పెయిన్ కూడా భరించలేకపోతారు, యాంగ్జైటీ చాలా ఎక్కువ ఉంటుంది, 2-3 బ్లీడింగ్ అయింది, ఒకసారి 1 month అయిపోయింది, నొప్పి తక్కువ అవ్వడం లేదు అంటే వెంటనే ఆపరేషన్ చేసుకుంటారు, అలా కూడా అవసరం ఉండదు. సో బేసికల్లీ స్టేజెస్ ఎక్కువ ఉంటే, చాలా రోజుల నుంచి ఉంటే, ప్రాబ్లం కంటిన్యూ ఉంటుంది అంటే ఆ స్టేజ్కి వెళ్ళాలన్నమాట, లేదంటే అవసరం ఉండదు. ఇప్పుడు హోమియోపతిలో 99% కేసెస్కి మేము వితౌట్ సర్జరీ, వితౌట్ ఆపరేషన్, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ మెడిసిన్స్ అనేది ఇస్తాము. మన మెడిసిన్స్ ఓల్డ్ ఏజ్లో కూడా సేఫ్, చిన్నపిల్లల్లో కూడా సేఫ్, లేడీస్లో కూడా సేఫ్, జెంట్స్కి కూడా సేఫ్, లేడీస్ ప్రెగ్నెంట్ ఉంటే కూడా సేఫ్, లేడీస్ ఒకవేళ పాలిస్తున్నారంటే కూడా సేఫ్. అంటే ఇట్ ఈస్ సేఫ్ ఇన్ ఆల్ ఏజెస్, ఆల్ ద జెండర్స్, ఆల్ ద సినారియోస్. హోమియోపతి వర్క్స్ మిరాక్యులస్లీ ఇన్ హెమరాయిడ్స్ అన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఇనామ్ గారు, చాలా విషయాలు చెప్పారు, చాలా అర్థమయ్యేటట్టు వివరించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.